జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు సిబ్బంది. ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు. ఇటు చెక్ పోస్టుల దగ్గర విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతపై ఎస్పీలు ఫోకస్ చేశారు. ఇక నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై రజనీకాంత్ లైవ్ ద్వారా మరింత డీటెయిల్స్ అందిస్తారు. రజనీకాంత్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు నేతల ప్రచారాలు ముగిసిపోయినాయి. ప్రచారాలకు ఒకవైపు ప్రచారాలు ముగిసినటువంటి నేపథ్యంలో మరొక అధికారులు కూడా పూర్తి స్థాయి పోలింగ్ ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 6 కాన్స్టిట్యున్సీల పరిధిలో దాదాపు 13,94,986 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 7,33,000 మంది మహిళలు, దాదాపు 6,61,000 మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఉన్నటువంటి జిల్లాగా గుర్తించబడింది. ఇక దాదాపు సీనియర్ సిటిజన్స్ కూడా 17,000 పైచిలకు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీరందరికీ కూడా ఇప్పటికే పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా కూడా అంటే 6 కాన్స్టిట్యున్సీల పరిధిలో 1549 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 2,166 ఈవీఎం యూనిట్స్ను కూడా ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 455 సమస్యాత్మక ప్రాంతాలు, అందులో 193 అతి సమస్యాత్మక ప్రాంతాలని కూడా గుర్తించినట్టుగా అధికారులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ అట్లాగే పోలీస్ కమిషనర్ ఇద్దరు కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించినటువంటి వివరాలను అందించేటువంటి ప్రయత్నం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 6 అంతరాష్ట్ర చెక్ పోస్టుల ద్వారా పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. అయితే చివరి 2 రోజులు, ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఒకవైపు పోలింగ్ ముగిసినటువంటి నేపథ్యంలో ఈ 2 రోజులు చాలా క్రూషియల్గా తీసుకున్నారు పోలీసులు కావచ్చు, అధికార యంత్రం కావచ్చు. దాదాపు ఇప్పటికే 4,60,00,000 నగదును ఇప్పటివరకు సీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. దాదాపు 4,04,00,000 విలువ చేసే లిక్కర్ను కూడా అధికారులు సీజ్ చేశారు. దాంతోపాటు నగలకు సంబంధించిన ఆభరణాలు, నగలకు సంబంధించినటువంటి దాదాపు 1,15,00,000 విలువ చేసే ఆభరణాలని, బంగారాన్ని కూడా సీజ్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు చాలా చోట్ల ఈసారి కొత్తగా బహుమతులు ఇచ్చినటువంటి నేపథ్యం, చాలా చోట్ల కుక్కర్లు కావచ్చు, శారీస్ కావచ్చు, ఇతరత్ర వస్తువుల్ని ఓటర్లకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు అవి కూడా 1,08,00,000 విలువ చేసేటువంటి ఇట్లాంటి బహుమతుల రూపంలో పంపకాలు చేసినటువంటి వాటిని కూడా సీజ్ చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక రేపటి ఎల్లుండి పోలింగ్కి సంబంధించి అయితే రేపటి నుంచి ఎక్కడైతే నియోజకవర్గ కేంద్రాలు ఉన్నాయో అక్కడ సిద్ధం చేసినటువంటి కేంద్రాలు ఎగురుతున్నాయి. అక్కడ నుంచి పోలింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్ను రేపు ఉదయం నుంచి కూడా డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. దాదాపు సిబ్బందికి ఈ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత ఆ మెటీరియల్ ఇప్పించి ఆయా పోలింగ్ కేంద్రాలకు రవాణా చేసేటువంటి అవకాశం ఉంది. రేపు రాత్రి వరకు కూడా అన్ని పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ వెళ్ళిపోతున్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. ఇక ఎన్నికల నేపథ్యంలో 144 సెక్షన్ని విధించినటువంటి సిబ్బంది ఎవరు కూడా పోలింగ్ ప్రమిసెస్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. దాదాపు 100 మీటర్ల వరకు కూడా ఎవరిని అలో చేయమనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఇక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అభ్యర్థులు కావచ్చు, సంబంధిత సిబ్బందికి మాత్రమే అనుమతిస్తామన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఇక సోషల్ మీడియాకు సంబంధించి కూడా, సోషల్ మీడియాలో దాదాపు ఇప్పటికే యాంటీవైరల్కి సంబంధించినటువంటి కేసెస్ ఏవైతున్నాయో దాదాపు 8 కేసులు ఇప్పటికే నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నాం. ఒకవైపు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో దాని ద్వారా వెబ్ కాస్టింగ్ కూడా చేస్తున్నటువంటి విషయాన్ని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఇక ఇది కాకుండా ఇక్కడైతే రెచ్చగొట్టేటువంటి వీడియోల్ని ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, ఇతరత్ర సోషల్ మీడియాల ద్వారా ఎవరైతే పొందుపరుస్తారో లేకపోతే వాటిని ఫార్వర్డ్ చేస్తారో అట్లాంటి వారిపైన కూడా మానిటరింగ్ చేస్తున్నాం. వాటికి సంబంధించినటువంటి కేసులను కూడా నమోదు చేస్తాం. అవసరం అయితే సివర్ యాక్షన్ ఉంటుందన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఏదైతే సీజ్ చేసినటువంటి నగదు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఆభరణాలు ఎవరైతే ధృవీకరణ పత్రాలు చూపించారో దాదాపు 4 కోట్లకు సంబంధించినటువంటి నగదు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, వాటిని రిలీజ్ చేసేటువంటి విషయాన్ని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే ఒకవైపు పోలీస్ సిబ్బంది, మరొపక్క పోలింగ్ సిబ్బందితో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా దాదాపు 1,22,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అందుకోసం ఇప్పటికే 1,483 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఇక ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 9 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల పరిధిలో యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు కూడా, పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. రేపు ఉదయం నుంచి ఆయా నియోజకవర్గ కేంద్రాలు, ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ రేపు ఉదయం నుంచి దాదాపు 2 గంటల పాటు శిక్షణ ఇస్తారు. తర్వాత మెటీరియల్ని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. సో రేపు సాయంకాలం కల్లా అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా సిబ్బంది వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరుసటి రోజు పోలింగ్ రోజు ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఎక్కడైనా ఈవీఎంలు ఇబ్బంది పెడితే, టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే అప్పటికప్పుడు
సార్ట్అవుట్ చేసేలాగా టెక్నికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఈసారి నియోజకవర్గానికి 5 చోట్ల మహిళా సిబ్బంది మహిళా ఓటర్ల కోసం ఒక ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా జిల్లా కలెక్టర్ చెప్పారు. ఒకవైపు ఎన్నికలు చివరి దశకు ఎన్నికలు ప్రచారం పూర్తయిపోయింది. 2 రోజుల పాటు అంత సైలెంట్ వాతావరణం సైలెంట్ మోడ్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి విధాలుగా ఏదైనా ప్రవర్తనలు ఉంటే అట్లాంటి వాటి మీద తమకు సమాచారం ఇచ్చినా ఫిర్యాదులు వచ్చినా వెంటనే కేసులు నమోదు చేస్తాము, అట్లాంటి వాటిని అరికడతామనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 9 కాన్స్టిట్యున్సీల పరిధిలో దాదాపు 24 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశాన్ని ఇప్పటికే అధికారులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యం. సో ఇవాళ రేపు కొంత ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్స్ మీద కూడా దృష్టి పెట్టినట్టుగా తెలిసింది. నగదు కావచ్చు, బహుమతులు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఇట్లాంటి పంపిణీ చేసే అవకాశం ఉంది. ఎవరికైనా అట్లాంటి సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలనేటువంటి విషయాన్ని కూడా పోలీస్ కమిషనర్ చెప్పింది. సో మొత్తం మీద పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు పూర్తయినాయని చెప్పొచ్చు అనిల్. థ్యాంక్ యూ రజనీకాంత్.